ఓకే ఏం వెనక పెట్టావని ఇప్పుడు జీ ఫోర్స్ అంటున్నావు ఏదో ఆవేశంలో అలా అన్నాను నీ ఆవేశాన్ని తెలి చెత్త కొప్పలో పారే అది ఇప్పుడు చాలా అవసరం ఇలాగే మీరిద్దరు దెబ్బలాడుకుంటూ ఉన్నారంటే ఏమి వర్కౌట్ అవుతుంది మనం ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించాలి దారిలో కూడా మనం తప్పించుకోలేదు ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాక మనం తప్పించుకోగలమా సరైన ఫైల్ తీసుకొచ్చుంటే ఇప్పుడు అసలు ఈ సమస్య వచ్చుండదు కాదు నేను అందుకు అస్సలు ఒప్పుకోను ఎందుకంటే నేను తీసుకొచ్చింది కరెక్ట్ ఫైల్ ఇక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత మీకు అది ప్రూవ్ చేస్తాను ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటాం సరే ఆ కురాన్ని అడుగుతాం ఒరే తమ్ముడు మేము నలుగురు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి ఏదైనా దారిలో చెబుతాం కలవకండి మన మధ్య ఒక డీలింగ్ మీరెవ్వరూ ఈ గీత దాటి రాకూడదు నేను రాను నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి మరేదో లేకుండా మాట్లాడుతున్నారా ఒక్కటి ఇచ్చారంటే దెబ్బకు దిమ్మ తిరిగిపోతాయి తమ్ముడు ఇప్పుడు మేమేమన్నామని నీకు ఎంత కోపం వచ్చింది ఏంటి ఎవర్రా నీకు తమ్ముడు నా పేరు బక్కి నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ గేట్ దాటి ఎవ్వరూ లోపలికి రాకూడదా ఉదయాన్నే గ్యాస్ వదిలేస్తే ఎంత హాయిగా ఉంటుందో చూడండి ఈ పొట్టివాడి మాటలు అసలు పట్టించుకో ఎవరిని చూసి పొట్టివాడు అంటున్నా వాడి మాటలు విని గీత దాటారో నీ రేటు తగ్గించారట అప్పుడే కదా నన్ను కొనుక్కుంటారా ఇంకా ఎన్నాళ్ళ నేనే మీతో పాటు ఉండాలి వీడింటే చాలా ఎక్కువగా మాట్లాడతాడు కానీ చెడ్డవాడు నేనే గానీ లేకపోతే ఈ షాపును అసలు ఎవరు చూసుకుంటారా ఒరే లొడలొడమని మాట్లాడుకో చెప్పాలంటే ఇక్కడ అంతా నేనే వాళ్ళని అడిగి చూడండి తెలుస్తుంది రే వీళ్ళు ఏది అడిగినా అవుననే అంటారు నేనే కదా చిరంజీవి నోర్మయ్యరా చూంత మహాళ ఏది అడిగినా అవుననే అంటారు వాడు తిక్కలోడు మాటలు పట్టించుకోవద్దు నేనేం తిక్కలోడు కాను నా జంత్ర భవనానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు ప్రత్యేకమైన చోటుని ఏర్పాటు చేయలేదు మీరు నించున్న చోటే పొద్దున నేను వెళ్ళాను గెటప్ గా పేపర్ ఉంచుతాండి చదువుకుంటూ వెళ్ళండి మనకి టైం లేదు మనం ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి ఓకే నేను చూసుకుంటాను తప్పకండి ఇప్పుడు ఈ అర్థాన్ని గురించి పగలు కొడతాను వద్దు వద్దు నా మాట విను తిరిగిపోయింది తలనొప్పిగా ఉంది కాసేపు పడుకుందా ఉంటే మీ అరుపులతో నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి ఎందుకు ఇలా కాల్ చేస్తున్నారు కాస్త కూడా మీకు డిసిప్లిన్ లేదా అసలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన వాడిని తానాలి ఓలే బాబా చిన్న పిల్లలను చూస్తుంటే రెచ్చిపోతున్నాడు కోప్పడకు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సరేనా వెళ్ళకపోతే నేను ఉండనిస్తానా ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గమే లేదా అది తెరిస్తే సరిపోతుంది డిఫోర్ వెంటనే పని మొదలు పెట్టండి మీరంతా ఇంతకు ముందు సర్కస్ లో పనిచేశారా సర్కస్ అంటే నాకు నచ్చదు అటువంటిది లేదు సీక్రెట్ ఏజెంట్ అవ్వాలి కాబట్టి మాకు స్పెషల్ గా ట్రైనింగ్ ఇచ్చారు మీరెవరైతే నాకేంటి డబ్బు గల వాళ్ళ ఇంట్లో చూస్తుంటారు ఇప్పుడు మనం ఎలా బయటకు వెళ్ళేది దారే కనుక ఉంటే మేము ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం కదా త్వరగా మేము ఎక్కడే ఉన్నామన్న విషయం బెన్తో చెప్పు క్లస్టర్ స్టోమ్ స్టార్ట్ చేయడానికి ఇంకా 29 గంటలే ఉందని చెప్పు మూర్చి అన్నావు కదా ఎవరది అదిగో ఆ ఈగ చూసారా ఈగలతో కూడా మాట్లాడుతున్నాడు వీడికి ఆ ఎలికే బెటర్ అనుకుంటా